Andhra Pradesh Assemblylo, Marokasari, Rendo Roju Kuda, Telugudesham Party Sambandhinchina MLAlu, Chandrababu, Arastuku, Akrama Arast Antu Kuda, Sabalo, Ninadalu Chesina Nepathyamlo, Kodisepati Kritame, Assembly Nunchi, Mugguru Sasana Sabhyulanu, Okaroju Suspend Cheyadam Jarigindi, Gorantla Buchey Chowdhury, Velagapudi Ramakrishna Babuto Patu, Maroka Sabhyunni Kuda, Okaroju Patu Suspend Chesaru, Ivala Udayam Achanaidu, Bendalam Ashokni, Ee Sessions Mottam Kuda, Assembly Speaker, Suspend Cheyadam Jarigindi, Atu Assembly, Itu Sasana Mandali, Rendu Sabhallo Kuda, Telugudesham Partyki Sambandhinchina MLAlu, Assemblylo, Sasana Mandallo, MLClu, Nirasanala Parvam Konasaginchina Nepathyamlo, Sasana Mandallo Kuda, Panchamurthy Anuradha, Kancharla Srikanth, Maroka, MLC ni kuda, okaroju patu suspension, Sasana Mandali Chairman, Cheyadam Jarigindi, ee Nepathyamlo, Purtiga Sabhyulanta Kuda, Evaraithe Mugguru Sabhyulni Assemblylo, Alage Mandalilo Mugguru, Sasana Mandali Sabhyulni Suspend Chesina Nepathyamlo, Purtiga, ee roju Sabhalanu Boycott Chestu, Vallanta Kuda, Media Munduku Rabota Unnaru, ee Nepathyamlo, Ivala Udayam Nunchi Kuda, Sasana Sabha, Sasana Mandali Rendu Sabhallo Kuda, Chatta Sabhallo, Chandrababuni Akramanga Arrest Chesaru, Deeniki Sambandhinchi, Chandrababu Akrama Arrestuku Sambandhinchi, Takshaname, CM Jagan Mohan Reddy Besharatuga Kshamapana Cheppalsinde, Chandrababuni Vidudal Cheyalsinde Ani, Rendo Roju Kuda, TDP Sabhyulu Demand Chesina Paristhiti, Ee Nepathyamlone, TDP Sabhyulni Ivala Mugguruni Assemblylonu, Mugguruni Sasana Mandallonu Suspend Chesaru, Ee Nepathyamlo, TDP Sabhyulanta Kuda Ikkadiki Cherukunta Unnaru, Chinarajappa Vacharu, Achanaidu Villanta Kuda, Ikkadiki Ekkadaithe Media Tho Matladadaniki Rabothunnaru, Ikkadiki Cherukunta Unna Paristhiti Purtiga చూస్తున్నాం కదా. నిన్న తొలి రోజు కూడా శాసనసభ శాసనమండలి రెండిట్లో కూడా చంద్రబాబు అరెస్టుకు సంబంధించి పూర్తిగా టీడీపీ సభ్యులంతా కూడా అక్రమ అరెస్ట్ అంటూ కూడా నినాదాలు చేసి ప్లకార్డులతో నిరసన చేసిన పరిస్థితి. అటు అధికార పక్షానికి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా టీడీపీ సభ్యులపై విమర్శలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న కొందరిని సస్పెండ్ చేశారు సెషన్స్ మొత్తం. ఈరోజు మరికొందరిని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాజప్ప, టీడీ జనార్దన్ వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడడానికి వాళ్ళు సిద్ధమవుతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చినరాజప్పతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చినరాజప్ప గారు, నిన్న ముగ్గురిని సస్పెండ్ చేశారు, ఇవాళ కూడా ముగ్గురిని సస్పెండ్ చేశారు, ఏమంటారు? స్పీకర్ గారు, మరి ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఇక అసలు మమ్మల్ని ప్రతిపక్షంగా మా చంద్రబాబును అక్రమ అరెస్టులు మేము ఖండిందారే మా విషయం మేము చెప్తా ఉంటే అవకాశం ఇవ్వకుండా మరి మార్షల్స్ పెట్టి మరి మమ్మల్ని అందరం కూడా బయటకు తోటిమే కాకుండా సస్పెండ్ చేసి కొంతమంది ముందు నిన్న సస్పెండ్ చేశారు, ఇవాళ కూడా సస్పెండ్ చేశారు. ఇవాళ అయితే మొత్తం దారుణంగా మరి మార్షల్స్ పెట్టి నెట్టడం కూడా జరుగుతుంది. మరి నిన్న స్పీకర్ గారు అయితే మరి పదజాలం కూడా ఆయన యూస్లెస్ ఫెలో అనే పదజాలం కూడా ఉపయోగించడం జరిగింది. అంటే ఈ వీళ్ళకి ఇంక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు వేళ నిర్దోషి అన్నది అసభ్యులందరికీ తెలుసు. అక్కడ ఏ కేసు లేనిది ఎలా జగన్మోహన్ రెడ్డి గారు నేను జైల్లో ఉన్నాను మరి చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉండాలి నా నెంబర్ ఇది చంద్రబాబు నాయుడు నెంబర్ ఇది అని చెప్పి చెప్పే కార్యక్రమం కూడా లోన్ తీసుకోవడం జరిగింది. అంటే ఇలా కక్షా దిప్పుతోటి అరెస్ట్ చేశారు తప్పించి రెండో లేదు. మమ్మల్ని అసలు అవకాశం లేదు. మేము ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తే మేము ఖచ్చితంగా మేము చూపెట్టేవాళ్ళు. ఇప్పుడు మార్క్స్ అసెంబ్లీ ద్వారా కూడా మేము చూపెట్టడం జరుగుతుంది. ప్రధానంగా మంత్రులు చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, ఇది తెలుగుదేశం ఆఫీస్ కాదు అసెంబ్లీ గుర్తుంచుకోండి అంటూ కూడా మంత్రులు చెప్తా ఉన్న పరిస్థితి. ఇప్పుడు మీరు అందరూ కూడా చూస్తున్నారు అక్కడ జరిగింది అంతానే. వాళ్ళు డిస్టర్బ్ చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేసి మా హక్కు మేము అడగవలసిన హక్కు మాకు ఉంది. మేము అడగదలుచుకున్నాం. మేము అడగడానికి వెళ్ళడం తప్పించి మేము ఎవరు కూడా అసభ్యంగా ప్రవర్తించింది లేదు. వాళ్ళే రెచ్చగొట్టే విధంగా మరి అంబటి రాంబాబు అయితే ఇంకా దారుణంగా రెచ్చగొట్టి రా అని చెప్పి మరి చెప్పి వెళ్ళాళ్ళే రెచ్చగొట్టిన పరిస్థితి ఉన్నా చాలామంది రెచ్చగొట్టారు. తప్పించి మేమంతా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పోరాడాలనే ఉద్దేశంలో మేము ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్ దానిపైన చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అందులో జరిగిన అవినీతిని బయట పెడతామంటూ కూడా అంబటి రాంబాబు కామెంట్. స్కిల్ డెవలప్మెంట్ మన అసెంబ్లీ చూస్తానున్నాం. స్కిల్ డెవలప్మెంట్లో ఏమీ లేదు. ఈ మసి పూసి మారేరుగా చూపించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఏమీ లేదు. మేము కూడా చెప్పాం, నేను కూడా చెప్పాం, మా అదే అవకాశం కాదు. మాకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి కార్యక్రమాలు ఉన్నాయి, 11 కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. మా అది కూడా మేము డిస్కస్ చేయడానిక మాకు కూడా అవకాశం అని చెప్పి అడుగుతున్నాం. ఏదో అది లేని కేసుని తీసుకొచ్చి డిస్కస్ చేసి ఎన్నడాలని ఉంది తప్పించి అంతకంటే ఏమీ లేదు. చూస్తున్నాం కదా.